అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి అలర్ట్ అనే చెప్పుకోవచ్చు. ఇక మనకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నారు. ఇక ఈ కొత్త రేషన్ కార్డులతో పాటు మనకు పాత రేషన్ కార్డులన్నీ కూడా వెరిఫికేషన్ చేసి మనకు ఈ కార్డులన్నీ కూడా పూర్తిగా రద్దు చేయబోతున్నారన్నమాట. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. అలాగే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారు, అలాగే ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరూ కూడా వీడియోని అయితే చివరి వరకు చూడాలి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. ఇక ఇంపార్టెంట్ వీడియో అండి ఇది, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇక ఈరోజు 4:44 మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మనకు బాధ్యతలు అయితే చేపట్టబోతున్నారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డులకు సంబంధించి కీలక ప్రకటన అయితే రాబోతుంది. ఇక రేషన్ కార్డులకు సంబంధించి మనకు ఏ విధంగా మనకి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుంది, అలాగే పాత రేషన్ కార్డులు పూర్తిగా రద్దు చేస్తారా లేకపోతే కొన్నిటిని మాత్రమే రద్దు చేస్తారా, ఇక వెరిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎప్పటి నుంచి వెరిఫికేషన్ చేసి మనకు ఏ విధంగా కొత్త రేషన్ కార్డులు కానీ పాత రేషన్ కార్డులు కానీ పంపిణీ చేయడం జరుగుతుందనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, స్క్రీన్ పైన చూపిస్తున్న కదా లైక్ బటను, వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, దయచేసి ఇప్పుడే వీడియో కింద లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి. ఇక పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అలాగే 4వసారి ముఖ్యమంత్రిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక నిన్నటి రోజున మనకు కీలకమైనటువంటి 5 పథకాలకు సంబంధించి 5 ఫైళ్లపై ఆయన సంతకం చేయాల్సి ఉంది. కానీ నిన్నటి రోజున సమయం లేనందువల్ల మనకు ఈరోజు ఆయన నిన్న తిరుమలకు వెళ్ళడం జరిగింది. తిరుమల నుంచి నేరుగా ఈరోజు అయితే మనకు ఇప్పటికే రావడం జరిగింది ఆయన ఇంటికి. ఇక ఈరోజు సాయంత్రం 4:44 సచివాలయంలో కొత్తగా బాధ్యతలు అయితే చేపడతారన్నమాట సీఎంగా. ఈ బాధ్యతలు చేపట్టిన అనంతరం కూడా 5 ఫైళ్లపైన అయితే తొలి సంతకాలు అయితే చేయబోతున్నారు. ఇక ఈ సంతకాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా వినిపిస్తున్నటువంటి మాట కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన మాట. ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనకు చాలామంది ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డులకు సంబంధించి. అంతేకాకుండా మనకు పాత రేషన్ కార్డులు చాలామంది కలిగి ఉన్నారు. ఇక ఈ పాత రేషన్ కార్డులకు సంబంధించి కూడా వెరిఫికేషన్ అనేది చేసి ఈ పాత రేషన్ కార్డుల స్థానంలో మళ్ళీ కొత్త కార్డులు పంపిణీ చేసే విధంగా మనకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని కూడా సమాచారం అయితే ఉంది. అంతేకాకుండా ఈ వెరిఫికేషన్ సమయంలో ఎవరైతే గత ప్రభుత్వంలో అక్రమంగా పైరవీలు చేసి మనకు ఏదైతే సిఫార్సుల మేరకు రేషన్ కార్డులు అనేది తీసుకున్నారో, అంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేకపోతే మరేదైనా ఇతర ఆదాయ పన్ను కట్టే వాళ్ళకి ఇలా రకరకాలుగా ఉన్నారన్నమాట, ఆ కేటగిరీలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అయితే ఈ రేషన్ కార్డులు అనేది వెరిఫికేషన్ చేస్తుంది. ఎవరైతే అక్రమంగా పైరవీలు చేసి ఈ రేషన్ కార్డులు అనేవి పొందారో గతంలో వారి రేషన్ కార్డులన్నీ కూడా పూర్తిగా రద్దు చేయడానికి అవకాశం అయితే ఉంది. ఇక ఇప్పుడున్నటువంటి అంటే పాత రేషన్ కార్డుల మీద మనకు జగన్ బొమ్మ అయితే ఉందన్నమాట రేషన్ కార్డుల మీద, ఆ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయడం జరిగింది. ఇక వాటి స్థానంలో మనకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని కూడా హామీ అయితే ఇస్తూ ఉన్నారు. ఇక ఈ ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలవుతుంది, అంతేకాకుండా ఈ ప్రక్రియను ఏ విధంగా మొదలు పెడతారు, ఏ విధంగా వెరిఫికేషన్ చేస్తారు ఎలా అనేది చూస్తే రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు రేషన్ కార్డులకు సంబంధించి అంటే రేషన్ కార్డు ఉంటేనే మనకు మినీ మేనిఫెస్టో అనేది అమలవుతుంది, అంటే సూపర్ 6 పథకాలు అయితే ఉన్నాయి. ఇక ఈ సూపర్ 6 పథకాలు అమలు కావాలంటే తప్పకుండా మీరు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. ఈ రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ కూడా ఈ మినీ మేనిఫెస్టో అమలవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో రేషన్ కార్డు పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అయితే చూపిస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా. అంతేకాకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో రేషన్ కార్డు లబ్ధిదారులు వారు కూడా తప్పకుండా ఈ రేషన్ కార్డులు అనేది కరెక్ట్గా పెట్టుకొని ఉండాలి. ఇక రేషన్ కార్డులకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లయితే గత ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తూ వచ్చింది. ఇప్పుడు మరొకసారి మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇక మన సీఎం చంద్రబాబు గారు కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఇక రేషన్ కార్డుల స్థానంలో అంటే కొత్త రేషన్ కార్డులకు ఎవరు దరఖాస్తు చేసుకున్నారో
వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ అవుతాయి. ఈ కొత్త రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి వాటి స్థానంలో అంటే అర్హతలు ఉంటే కనుక ఆ రేషన్ కార్డు అలాగే ఉంచుతారు, అర్హత అనేది లేకపోతే కనుక వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు అనేవి ప్రింట్ చేసి కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో ఆ పథకాల అమలుకు రేషన్ కార్డు కీలకం కాబట్టి ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. అంతేకాకుండా వెరిఫికేషన్ చేసి గతంలో ఎవరైతే అక్రమంగా రేషన్ కార్డులు తీసుకున్నారో వారి కార్డులన్నీ కూడా అంటే అర్హత లేకపోయినా కూడా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారి రేషన్ కార్డులను రద్దు చేసే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ పథకాల కోసం కాకుండా మనకు రేషన్కి సంబంధించి కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారంటే ప్రతి నెల కూడా మనకు రేషన్ బియ్యం అనేది ప్రస్తుతానికి ఉచితంగా అయితే పంపిణీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా వీరందరికీ కూడా ఉచితంగా రేషన్ బియ్యం అయితే పంపిణీ చేస్తున్నారు. ఇక ఎటువంటి సరుకులు అనేది పంపిణీ చేయట్లేదు. ఒక నెలలో కందిపప్పు ఇస్తారు, ఒక నెలలో మనకు చక్కెర ఇస్తారు, ఆ విధంగా అయితే పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి అలా కాకుండా ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఏలో భాగం కాబట్టి అంటే కేంద్ర ప్రభుత్వంలో భాగం కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామిగా ఉంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రధానమంత్రి గారు ఇచ్చేటువంటి ఉచిత బియ్యంతో పాటు మనకు కొన్ని రకాల సరుకులు అంటే దాదాపు 5 లేదా 6 రకాల సరుకులను ప్రతి నెల కూడా పంపిణీ చేసే విధంగా తక్కువ ధరకే లబ్ధిదారులందరికీ కూడా గతంలో ఏ విధంగా రేషన్ పంపిణీ చేసేవారో ఆ విధంగా పంపిణీ అయితే చేయబోతున్నారండి. ఇక చూసుకుంటే ఈ మధ్యకాలంలో గత ప్రభుత్వంలో రేషన్ వాహనాల ద్వారా ఇంటింటికి వచ్చి ఇచ్చేవారు అనమాట. ఇంటింటికి లేదు ఏదో ఒక చోట మనకు ఈ రేషన్ వాహనం అనేది వస్తుంది, ఆ రేషన్ వాహనాన్ని వద్దకు వెళ్ళి మనం అక్కడికి వెళ్ళి తీసుకునేవారు అనమాట. ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నారండి. ఎండియో వాహనాలు ఏవైతే ఉన్నాయో ఈ రేషన్ వాహనము ఆ వాహనాలన్నీ కూడా పూర్తిగా రద్దు చేసి గతంలో ఏ విధంగా మనకు రేషన్ దుకాణాల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారో అదేవిధంగా రేషన్ బియ్యాన్ని అయితే పంపిణీ చేయబోతున్నారనమాట. ఇక రేషన్ బియ్యం ఫ్రీగా ఉంటుంది. ఈ రేషన్ బియ్యంతో పాటు మనకు కందిపప్పు, చక్కెర, ఒకలా ఇలా 6 రకాల సరుకులను కూడా ప్రతి నెల కూడా అందించబోతున్నారు. ఇక వీటితో పాటు మనకు పండుగలు వచ్చినప్పుడు, రంజాన్ వచ్చినప్పుడు రంజాన్ తుఫాని, మనకు సంక్రాంతి వచ్చినప్పుడు చంద్రన్న కానుక అని, సంక్రాంతి చంద్రన్న కానుక అని ఇలా రకరకాల కానుకలను కూడా పంపిణీ చేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారనమాట. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్నా వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ అవుతాయి. ఇక మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు ఈ నెల 30 అయితే రేషన్ కార్డుల గడువు అనేది ముగుస్తుంది. అంటే రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోవాల్సిన ఈకేవైసీ అంటారు కదా దీన్ని, ఈకేవైసీకి ఈ నెల 30 వరకు కూడా సమయం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ సెప్టెంబర్ వరకు కూడా ఈ నిర్ణయాన్ని పొడిగిస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అంటే రేషన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ చేసుకోవడానికి ఈ నెల అంటే సెప్టెంబర్ 30 వరకు కూడా మనకు సమయం అయితే ఇచ్చిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా రేషన్ కార్డులు పంపిణీతో పాటు పాత రేషన్ కార్డులన్నీ కూడా వెరిఫై చేసి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన జారీ చేశారు. ఇది అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి.